బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ప్రత్యర్థుల నుంచి తనకు ప్రాణహాని ఉందని సెక్యూరిటీ ఇవ్వమంటే చిత్తూరు ఎస్పీ నుంచి ఎలాంటి స్పందన రావటం లేదని ఆరోపించారు. ఇక ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తన ఇంట్లో తనిఖీలు చేశారని, కనీస నిబంధనలు పాటించలేదని మండిపడ్డారు. తనను ఇబ్బందులు పెట్టిన ఏ అధికారిని కూడా వదలని హెచ్చరించారు. ఇక ఒక ఎంపీ అభ్యర్థి పైన గూండాలతో దాడి చేయిస్తారా అని ప్రశ్నించారు. కేంద్ర ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేశానని, అలాగే అసలు రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ ఉందా అని ప్రసాదరావు నిలదీశారు. మా ఇంటికి వచ్చేసారు, మా రెసిడెన్స్కి నేను వాష్రూమ్లో ఉంటే వచ్చి ఆల్రెడీ రూమ్స్కి వచ్చేసారు. ఉండండి, 5 మినిట్స్ సాగానే నేను వస్తాను అని చెప్తే వచ్చాము. నేను వచ్చిన తర్వాత వాడిని ఎందుకు ఏంటి నా మీద ఉన్న అభియోగం ఏంది, ఇంతమంది 11 మంది పెద్ద పెద్ద సిఐలు, తర్వాత డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్లు, తర్వాత మున్సిపల్ కమిషనర్, ఇదేదో స్మగ్లర్లు, తర్వాత టెర్రరిస్టుల మీద వచ్చినట్టు వచ్చారు. ఏమైంది మీకు, అలిగేషన్ ఏంటి అంటే మేము సెర్చ్ చేయాలి మీ ఇల్లు అన్నారు. చేయండి, తప్పేముంది దానిలో, కానీ నాకు వారంట్ చూపించండి. ఏం ఏ ఇల్లు అయినా సెర్చ్ చేయాలంటే వారంట్ చూపించాలి కదా. చూపించలేదంటే లేదు, మాకు ఎలక్షన్ కమిషన్, మాకు సొంతంగా మా మనుషుల్లోనే అధికారం ఉంది, ఎలక్షన్ కమిషన్ మమ్మల్ని అపాయింట్ చేసింది అన్నారు. వాళ్ళని ఎవరిని మనం వ్యతిరేకించలేం కాబట్టి అంతమంది పోలీసులు, అంతమంది ఇన్స్పెక్టర్ని గన్మెన్లతో వచ్చారు. సరే, మీ ఇష్టం చేయండి, తర్వాత కాన్సిక్వెన్సెస్, దానివల్ల వచ్చే నష్టాలు ఏదో మీకు తెలుస్తాయి అని చెప్పి నేను సెర్చ్కి అలౌ చేసాం, చేశారు. అలాగే ఆఫీస్ కూడా సెర్చ్ చేశారు. వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతున్నారు. అమ్మ, మీరు ఇక్కడ వచ్చారు కదా, మీరు ఏదో జ్యుడిషియల్ అథారిటీ అంటున్నారు, ఏమి చేశారు ఇక్కడ, ఇదంతా పంచనామా ఇవ్వమని అడిగాను. నేను పంచనామా ఇవ్వకుండా వెళ్ళడానికి వీల్లేదు, మిమ్మల్ని అలౌ చేయండి బయటకు వెళ్ళడానికి, ఎందుకంటే మా ఇంట్లో ఎవరో థర్డ్ పార్టీ వచ్చి పంచనామా ఉండే వెళ్ళకుండా వెళ్తే మీరంతా టెర్రరిస్టులు అని నేను అనుకుంటాను, మీరు పోలీసులు అథారిటీ కాదు కాబట్టి పంచనామా ఇవ్వండి, సంతకాలు పెట్టండి అంటే ఓ 2 గంటలు కష్టపడి ఒక పంచనామా డ్రా చేశారు. అయితే ఆ పంచనామాలో ఏమి రాశారండి, ఏమి దొరకలేదు, క్యాష్ కానీ లిక్కర్ కానీ ఏమి దొరకలేదు, అంతా బాగానే ఉంది, కానీ సెర్చ్ వారెంట్ ఆయనకు చూపించాం ప్రసాదరావు గారికి అని రాశారు. మళ్ళీ 7 గంటలకు మా ఇంటికి వచ్చి రెడ్డిగా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, ఈ ప్రసాదరావు అయితే ఆ ప్రత్యర్థుల నుంచి తనకు ప్రాణహాని ఉంది అనేసి అని చెప్పి అనడం జరుగుతుంది. అయితే సెక్యూరిటీ పర్పస్లో కూడా చిత్తూరు ఎస్పీకి ఫిర్యాదు చేసినా అడిగినా కూడా ఎలాంటి రియాక్షన్ లేదు అని కూడా ఆయన చెప్తున్నారు. అయితే డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మమత, మీరన్నట్టుగానే ఒక ఎంపీ స్థాయి అంటే అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తికి సెక్యూరిటీ లేదంటూ కూడా ఆయన చిత్తూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు మాట్లాడిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారడం జరిగింది. నిన్న మొన్నటి వరకు కూడా అంటే గత 3 రోజుల క్రితం ఆయన ఇంట్లో కావచ్చు, ఆయన ఆఫీసులో అంతా కూడా పోలీసులు, ఎలక్షన్ కమిషన్ అధికారులు వీళ్ళందరూ కూడా తనిఖీలు చేయడం జరిగింది. అంటే ఉన్నటువంటి సమాచారం అంటే వాళ్ళకున్న సమాచారం ప్రకారం తనిఖీలు చేశాము. డబ్బులు లేదంటే మధ్య ఇవన్నీ కూడా గిఫ్ట్లు లేదంటే రకరకాలు ఉన్నాయంటూ కూడా ఉన్న నేపథ్యం ఉన్నాయని సమాచారం రావడంతో తనిఖీలు చేస్తామని చెప్పి పోలీసు వర్గాలు చెప్తున్నారు. అయితే అంటే ఆయన తనిఖీలు చేసిన సమయంలో కూడా ఆయన సహకరించడం జరిగింది. అయినప్పటికీ కూడా కక్షపూరితంగా ఎటువంటి అంటే తనిఖీలు చేస్తే ముందుగా ముందు సమయంలో నోటీసులు ఇస్తారు, సెర్చ్ వారు అంటే నోటీసులు ఇస్తారు, అవన్నీ ఇవ్వకుండా తనిఖీలు చేయడం అనేది ఆయన ఆందోళన కలిగించే అంశంగా చెప్పొచ్చు. మరోవైపు గత 2 రోజుల క్రితం కూడా ఒక బహిరంగ సభలో మాట్లాడుతున్న సమయంలో ఉన్నటువంటి వైసీపీకి సంబంధించిన కొంతమంది రౌడీలు తన పైన దాడి చేశారు, భౌతికంగా దాడి చేశారు, అదే స్థాయిలోనే ఎక్కువగా అంటే ఇబ్బందులు పెడుతున్నారు, తన అనుచరుల పైన కూడా దాడులు చేస్తున్నారు, తనకి ప్రాణహాని ఉందంటూ కూడా ఆయన మీడియా ముందుకు వచ్చి సంచలనంగా మాట్లాడడం జరిగింది. ఈ విషయాన్ని స్టేట్ కి సంబంధించిన ఎలక్షన్ కమిషన్ కి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేశాను. లోకల్ గా ఉన్నటువంటి ఇక్కడ జిల్లా మెజిస్ట్రేట్ గా ఉన్నా లేదంటే జిల్లా కలెక్టర్ అంటే ప్రస్తుతం ఆయనే ఎన్నికల అధికారి కాబట్టి ఆయన కూడా ఫిర్యాదు చేశాను, ఎస్పీకి ఫిర్యాదు చేశాను. కంప్లైంట్ ఇచ్చి దాదాపు 2 రోజులు అవుతున్నప్పటికి కూడా తనకు ప్రాణహాని ఉంది, తను రక్షించండి అంటూ కూడా చెప్పినప్పటికి కూడా ఎవరు కూడా పోలీసులు స్పందించడం లేదు, ఎస్పీ కూడా స్పందించడం లేదు. ఇవాళ సాయంత్రం వరకు కూడా డెడ్ లైన్ విధిస్తున్నాను, తనకు గాన రక్షణ కల్పించకపోతే నేను కేంద్ర అంటే తనకున్న పలుగు అంటే ఆయన గతంలో అధికారిగా ముఖ్య అధికారిగా పనిచేశారు కాబట్టి తనకు జరిగినట్టు అన్యాయం పైన నేను పూర్తి స్థాయిలో కూడా పోరాడతానంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే కూడా పోలీసులు కూడా ఆరాధిస్తున్నారు, ఎందుకు ఒక ఎంపీ స్థాయిలో ఉన్న అభ్యర్థికి ఈ రకమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటూ కూడా మిగిలిన పార్టీలు కూడా ఆలోచిస్తున్న సమయంలో ఇవాళ రేపు లోపల ఆయనకి సెక్యూరిటీని కూడా పెంచే దిశగా పోలీసులు కూడా అడుగు వేసే అవకాశం అయితే ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ అధికారులు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా వస్తున్నట్టు సమాచారం అయితే ఉంది. మమత, రైట్, థ్యాంక్ యూ గోపినాథ్.